నాటకాలు మొట్టమొదట అసలు రేడియో లేని మన లేవు. అవును, అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా భాష. కాబట్టి అక్కడ అది అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ, టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్, నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటాయి అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు, ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక, అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్స్టర్స్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాను, అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే ఎట్లా, అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది, కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును, ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు